అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లీస్ వరల్డ్. ఐ హోప్ యుర్ ఆల్ డూయింగ్ గుడ్. నేను కూడా చాలా బాగున్నాను. నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే, నా పేరు ప్రవళిక. నేను నా హస్బెండ్తో కలిసి ఇక్కడ యుఎస్లో ఉంటున్నాను. ఐ ఆల్సో డూ వర్క్ ఇన్ ఐటీ. నా ఛానల్లో మీరు కుకింగ్ వీడియోస్ చూడొచ్చు, ఫ్యాషన్ కాంటెంట్ చూడొచ్చు, లైఫ్ స్టైల్ బ్లాగ్స్ చూడొచ్చు. అవన్నీ ప్రీవియస్ వీడియోస్ అన్ని చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను, చూడడం అసలు మర్చిపో. మల్టీగ్రెయిన్ దోశ కోసం నేను పెసర్లు 1 కప్ తీసుకుంటున్నాను. దాని తర్వాత మినప్పప్పు 1/2 కప్ అండ్ దెన్ చనా దాల్, ఇంకా ఎల్లో మూంగ్ దాల్ కూడా కొంచెం కొంచెం వేస్తున్నాను. ఇంకా లాస్ట్లో కొంచెం వైట్ రైస్ అన్నమాట, క్రిస్పీనెస్ కోసం వైట్ రైస్ కూడా వేసేసి సోక్ చేసేస్తాను. ఇవన్నీ కపుల్ ఆఫ్ టైమ్స్ వాష్ చేసేసి నేను సోక్ చేసి పెట్టేసుకుంటాను. ఇదంతా ఫ్రైడే నైట్ అన్నమాట. ఈ దోశకి ఫర్మెంటేషన్ ప్రాసెస్ అవసరం లేదు. కావాలంటే ఫర్మెంట్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఫర్మెంట్ చేస్తలేను కాబట్టి జస్ట్ ముందు రోజు నైట్ నానబెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ గ్రైండ్ చేసి దోశలు వేసేసుకోవడమే. సో ఇదైతే చాలా హెల్దీ రెసిపీ. ఇంకా నార్మల్ దోశలు అయితే మేము ఆల్మోస్ట్ మానేసినాం. ఇంకా సాటర్డే మార్నింగ్కి చూడండి, మంచిగా సోక్ అయిపోయింది కదా. సో నేను ఇప్పుడు గ్రైండ్ చేసేస్తాను. అన్నిటికన్నా పెసర్లు ఎక్కువ వేసినాం కాబట్టి సో మనకి చూడడానికి కూడా ఇది పెసరట్టులానే ఉంటుంది అన్నమాట, దాని టెక్స్చర్ కూడా అండ్ కలర్ కూడా. అంతే, మల్టీగ్రెయిన్ దోశ బ్యాటర్ రెడీ అయిపోయింది. బ్యాటర్ చాలానే ఉంది, మాకు వీకెండ్కి అండ్ నెక్స్ట్ ఫాలోయింగ్ డేస్కి కూడా వచ్చేస్తుంది. అందుకని నేను జస్ట్ ఆ రోజు వేయడానికి చిన్న బౌల్లో కొంచెం తీసుకుని వాటర్ మిక్స్ చేసేస్తున్నాను. మిగతాది ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఇవన్నీ సెట్ చేసేసి నేను ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చేస్తున్నాను. ఇంకా దోశ వేసేయడం స్టార్ట్ చేసేస్తా. ఫస్ట్ దోశ ఎందుకు ఎప్పుడు కొంచెం తేడాగా వస్తుంది? పెద్ద సమస్య వచ్చి పడిందే. ఎనీవే, ఆ తర్వాత అయితే దోశలు బాగానే వచ్చినాయి. సో బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాము. వీకెండ్ మేము ఇండియన్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత పక్క కాఫీ తాగుతాము. కొంచెం సేపు రిలాక్స్ అయ్యి టీవీ చూస్తూ కాఫీ అయిన తర్వాత ఇంకా గ్రాసరీస్కి బయలుదేరాలి. అయితే మేము స్టోర్కి వచ్చేసినాము కావాల్సినవన్నీ తీసుకోవడానికి. అండ్ సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మాకు ఇక్కడ కార్న్ కూడా, ఫ్రెష్ కార్న్ అవైలబుల్లో ఉంటుంది. అండ్ ఆల్సో సర్ప్రైజింగ్లీ మ్యాంగోస్ కూడా అప్పుడే వచ్చేసినాయి. ఇక్కడైతే నేను యెల్లో డ్రాగన్ ఫ్రూట్ ఫస్ట్ టైం చూస్తున్నాను. నార్మల్గా మనకి పింక్ కలర్లో ఉన్నది ఎప్పుడు రెగ్యులర్గా ఉంటుంది, బట్ ఫస్ట్ టైం చూస్తున్నానమాట యెల్లో డ్రాగన్ ఫ్రూట్ అని ఉంది. ఇంకా ఆ తర్వాత ప్లాంట్ షాపింగ్కి వచ్చేసినాం అన్నమాట. సో ఇవన్నీ ఇక్కడ ఇండోర్ అండ్ అవుట్డోర్ మిక్స్లో ఉన్నాయి ప్లాంట్ సెక్షన్ మొత్తం. నేను ఇండోర్ ప్లాంట్స్ మీద చేసిన వీడియో ఇంకా ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది, మిస్ కాకుండా చూసేయండి. వెజిటబుల్ ప్లాంట్స్ అయితే మాకు ఇంకొక 1-2 మంత్స్లో అవైలబుల్లో ఉంటాయి. సో ఇప్పుడైతే మొత్తం ఫ్లవర్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో కదా అన్ని కలర్స్లో. బంతిపూలు కూడా ఉన్నాయి ఇక్కడ. అయితే మా దగ్గర ఆల్రెడీ ఉంది, సీడ్స్ కూడా ఉన్నాయి లాస్ట్ ఇయర్ నుంచి ఉన్నవి. సో ఫైనలీ అన్నీ కావాల్సినవి తీసేసుకున్నాము. ఇంకా విల్ హెడ్ హోమ్. ఇంటికి వచ్చేసిన తర్వాత నేను క్విక్గా వంకాయ ఫ్రై చేస్తున్నాను పల్లీలు పొడి వేసి. దానికోసం పీనట్స్ నేను ఎయిర్ ఫ్రయర్లో రోస్ట్ చేసేస్తున్నాను. క్విక్గా అయిపోవాలన్నప్పుడు నేను ఇది యూజ్ చేస్తాను. సో ఒక 5 మినిట్స్లో మంచిగా అయిపోతాయి. ఇదైతే చాలా సింపుల్గా అయిపోతుంది తొందరగా. అనియన్ సాటే చేసేస్తున్నాను సాల్ట్ వేసేసి. తర్వాత నేను పొడుగు వంకాయలు వేస్తున్నాను. సో అవి కొంచెం తొందరగానే కుక్ అయిపోతాయి. కుక్ అయిపోయిన తర్వాత నేను పీనట్ పౌడర్ వేసేస్తాను. నేను పల్లీల పొడిలో ఆల్రెడీ కారం అండ్ వెల్లిపాయ కూడా వేసేసినాను అనమాట.
సో అంటే 1 or 2 ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. అంతే లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసేస్తున్నాను. చాలా కమ్మగా ఉంటుంది కర్రీ. అయినా చేయకపోతే పక్కా ఒకసారి ట్రై చేయండి. నేను చాలా కర్రీస్లో పల్లీల పొడి వేస్తాను. అదే లంచ్ తినేసి ఇప్పుడు నాకు ఒక పెద్ద పని ఉంది, సో నేను కింద బేస్మెంట్కి వెళ్ళిపోతున్నాను. స్టోరేజ్ రూమ్ని ఆర్గనైజ్ చేద్దాం అనుకున్నాను నేను ఆ రోజు. సో ఇండియా నుంచి తెచ్చిన బ్యాగ్స్, లగేజ్ బ్యాగ్స్ అన్నీ అట్లానే అదే రూమ్లో ఉన్నాయి. అందుకని అవేంటంటే, నేను ఇక్కడ స్టేర్స్ కింద మాకు ఒక చిన్న స్పేస్ వచ్చింది, అది కర్టెన్తో కవర్ చేసేసినాము. ఒక చిన్న రూమ్ లాగే ఉంటుంది, దాంట్లో బ్యాగ్స్ అన్నీ పెట్టేస్తున్నాను. ఇదన్నమాట స్టోరేజ్ రూమ్. సగం అయితే నా డెకార్ ఐటమ్స్తో నిండిపోయింది, అవి నేను ఇవాళ ఆర్గనైజ్ చేయాలి. మిగతా అవి పెద్ద పెద్ద బాక్సెస్ అన్నీ నేనేమి ఇప్పుడు టచ్ చేస్తలేను, బికాజ్ అవన్నీ అవసరం పడేవి. అవసరం లేనివన్నీ తీసి పక్కన పెట్టేస్తున్నాను. అండ్ అవసరం లేని ఎంటీ బాక్సెస్ కూడా పడేస్తున్నాను. ఓన్లీ ఏదైనా మనం మళ్ళీ ఫ్యూచర్లో యూజ్ చేసుకుంటాము, స్టోర్ చేసుకుంటాము అన్న బాక్సెసే నేను ఉంచుతున్నాను. ఫస్ట్ అయితే నేను ఇక్కడ అదంతా క్రిస్మస్ ఐటమ్స్ అన్నమాట, అన్ని డెకార్ ఐటమ్స్ ఉన్నాయి. సో ఇట్లా 2 boxes కాకుండా మొత్తం కింద ఉన్న వైట్ బాక్స్లో మ్యాక్సిమం క్రిస్మస్ స్టఫ్ అంతా పట్టేలాగా చూస్తున్నాను నేను. ఆల్రెడీ దీంట్లో గార్లెండ్స్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి అండ్ చాలా ప్లేస్ కూడా ఉంది కాబట్టి మళ్ళీ మల్టిపుల్ బాక్సెస్లో పెట్టడం కన్నా దాంట్లోనే మ్యాక్సిమం ఫిట్ చేసేస్తాను. సో ఇక్కడ ఫాల్ది నాకు ఒకటి కనిపిస్తే నేను తీసి పక్కన పెట్టేస్తున్నాను, ఎందుకంటే మనకి దీంట్లో ఓన్లీ క్రిస్మస్ రిలేటెడ్ ఐటమ్స్ పెట్టుకుంటే జస్ట్ దీంట్లో వచ్చి చూసి తీసేసుకోవడం ఈజీ ఉంటుంది. మల్టిపుల్ ఐటమ్స్ ఒకటే దాంట్లో త్రో చేసేయకుండా పర్ బాక్స్ ఒక్కదానికోసం పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. సో ఆర్గనైజ్ చేసుకునేటప్పుడు కూడా ఒక్కొక్క బాక్స్ కానీ ఒక్కొక్క షెల్ఫ్ కానీ జస్ట్ ఒక్కదానికే మనం దాన్ని డెడికేట్ చేసి పెట్టేసుకోవాలి. సో 4 to 5 years నుంచి నేను ఎవ్రీ ఇయర్ క్రిస్మస్ ట్రీ అండ్ అదంతా డెకార్ చేశాను కాబట్టి నా దగ్గర చాలా స్టఫ్ అంతా అక్యుములేట్ అయిపోయింది. శాంటా హ్యాట్స్ ఉన్నాయి, అవి కూడా ఫోల్డ్ చేసి లోపల పెట్టేస్తాను. ఇది ట్రీ స్కర్ట్, ఇది లాస్ట్ ఇయర్ తీసుకున్నాను. సో అట్లా ప్రతి ఇయర్ ఏదో ఒకటి యాడ్ అవుతూనే ఉన్నాయి. కార్డ్బోర్డ్ బాక్స్ నేను క్లియర్ చేసేస్తాను అన్నాను కదా, దాంట్లో అన్ని ఆర్నమెంట్స్ ఉన్నాయి. సో నేనేం చేస్తున్నానంటే ఇక్కడ డిఫరెంట్ జిప్ లాక్స్ పెట్టుకున్నాను, ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ కోసం. గ్లిటర్ అన్ని ఒక దాంట్లో, లైక్ మీడియం సైజ్ వన్ని ఒక జిప్ లాక్లో, అట్లా అన్నీ పెట్టేసుకుంటున్నాను. సో ఆల్ డన్. ఇదైతే ఆల్రెడీ బాక్స్లోనే ఉంది. సిల్వర్ అండ్ బ్లూ ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. దీంట్లో ఏమో గ్లిటర్వి కొంచెం మీడియం సైజ్ రెడ్ అండ్ గ్రీన్ ఉన్నాయి, ఒక దాంట్లో ఏమో అన్ని స్మాల్ రెడ్స్ ఉన్నాయి, దీంట్లో ఏమో ఆల్ గోల్డ్ అన్నమాట. సో ఇవన్నీ నేను మళ్ళీ ఆ వైట్ బాక్స్లో పెద్ద దాంట్లో పెట్టేసుకుంటాను. ఇంతకుముందు నేను లగేజ్ బ్యాగ్స్ అన్నీ వేరే దగ్గర షిఫ్ట్ చేసేసినాను కాబట్టి ఈ బాక్సెస్ నేను వాటి ప్లేస్లో పెడుతున్నాను. ఆల్మోస్ట్ ఇది కార్నర్లో ఉంటుంది కాబట్టి అంత విజిబిలిటీ కూడా ఉండదు.
బాక్సెస్ ఏంటంటే మోస్ట్లీ పడేయలేము అనమాట. ఇవన్నీ లైక్ ఒక ఐటెంతో వచ్చినవి కదా, లైక్ సౌండ్ సిస్టమ్, ఇదేమో క్రిస్మస్ ట్రీ, సో మళ్ళీ అవసరం రావచ్చు, వీ నెవర్ నో. నేను కాస్కో నుంచి ఈ స్టోరేజ్ బిన్స్ తీసుకొచ్చాను అనమాట. ఇవి 4 ఉన్నాయి అండ్ స్టాకబుల్ ఇవి. సో దీంట్లో మోస్ట్లీ ఇండియా నుంచి తీసుకొచ్చిన డెకార్ ఐటమ్స్ పెడదాం అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా గార్లెండ్స్ ఉన్నాయి, డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. సో మోస్ట్లీ ఈ 4 నాకు దానికే యూజ్ అయిపోతుంది. క్లియర్ బాక్సెస్ తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి కనిపిస్తాయి దేంట్లో ఏమున్నాయి. సో ప్రతిసారి అన్ని బాక్సెస్ ఓపెన్ చేయకుండా చూడంగానే మనకి ఏ బాక్స్లో ఏమున్నాయో తెలుస్తుంది, కాబట్టి ఆ ఐటెం తీసేసుకోవచ్చు. లిడ్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఒకదాని మీద ఒకటి పెట్టేసుకోవచ్చు. వర్టికల్గా పెడితే ఎప్పుడైనా మనకి స్పేస్ సేవ్ అవుతుంది అన్నమాట. అమ్మ వాళ్ళు రీసెంట్గా పార్సెల్ పంపించిండ్రు, సో దాంట్లో డెకార్ ఐటమ్స్ అన్నీ తీసేస్తున్నాను. ఆర్డర్ చేసుకున్నాను ఇండియాలో, సో అవి కూడా వచ్చేసినాయి. ఇక్కడ నేను అన్ని తీసి బయట పెట్టుకున్నాను, సో ఏ బాక్స్లో ఏది పెట్టాలో నాకు ఒక ఐడియా వస్తుంది. కొన్ని పెద్ద సైజు ఉన్నాయి, కొన్ని చిన్న చిన్నవి ఉన్నాయి, సో సైజ్ అండ్ కలర్ వైజ్ నేను ఈ బాక్సెస్లో పెట్టేస్తాను. అవి పెట్టేసుకోవడం అయిపోయింది. నేను ఇంకా ఇక్కడ ఒకటి పెద్దది బ్లాక్ కనిపిస్తుంది కదా, సో దాంట్లో చాలా డిఫరెంట్ అగైన్ డెకార్వే ఉన్నాయి, సో అవి కూడా ఆర్గనైజ్ చేసేసుకుంటాను. మోస్ట్లీ ఇవంతా బర్త్డేకి కొన్నవన్నమాట, లైక్ బెలూన్స్, ఇట్లా ఫ్రింజ్ కర్టన్స్ ఇవి ఉన్నాయి అండ్ బ్యాక్డ్రాప్ క్లాత్స్ ఉన్నాయి. సో నా ప్లాన్ ఏంటంటే మొత్తం ఈ బ్లాక్ దాంట్లో మోస్ట్లీ హెవీ ఐటమ్స్, ఇట్లా పెద్ద పెద్ద బ్యాక్డ్రాప్ క్లాత్స్ అన్నీ దాంట్లో పెట్టేసి బెలూన్స్ ఇవన్నీ ఇంకొక 1 బాక్స్ మిగిలింది, సో దాంట్లో అన్ని బెలూన్స్ పెట్టేసుకుంటున్నాను. ఇవన్నీ సదురుతుంటే నాకైతే అసలు నేను ఇవన్నీ ఎందుకు కొన్నానని అనుకుంటున్నాను ఇప్పుడు. అండ్ మోస్ట్లీ ఇంకా అసలు ఇయర్కి కంప్లీట్గా డెకార్ ఐటమ్స్ ఏం కొననేమో. ఇది ఒక పెద్ద అక్షయ పాత్ర లాగుంది, అసలు వస్తూనే ఉన్నాయి. ఆల్రెడీ నేను చాలా బెలూన్స్ ఇవన్నీ తీసి పెట్టేసినాను, మళ్ళీ ఇవన్నీ కూడా వస్తున్నాయి. అసలు ఇవి ఎప్పుడు కొన్నానో కూడా నాకు గుర్తులేదు. సో ఎనీవే మొత్తానికి అదంతా సదరడం అయిపోయింది. ఫైనల్గా దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ నౌ. సో ముందు చెప్పినట్టుగానే నేను ఈ సైడ్ ఈ బాక్సెస్ అన్నీ నేను ఏం చేయలేదు, బికాజ్ అవి దే ఆర్ ఫైన్ యాజ్ ఇట్ ఈస్, అట్లానే ఉన్నాయి. వాటిని పెద్ద టచ్ చేసే అవసరం కూడా లేదు ఇప్పుడు, జస్ట్ ఎంప్టీ బాక్సెస్ కాబట్టి. సో ఇక్కడ కొన్ని బాక్స్లో పట్టనివి నేను పైన పెట్టినాను, ఫాల్ అండ్ చిన్న వేజెస్ ఉన్నాయి క్రిస్మస్వి. ఇక్కడేమో కొన్ని క్యాండిల్స్, బెలూన్ బ్లోవర్స్ ఎక్సెట్రా ఐటమ్స్ అండ్ దీంట్లో ఏమో అన్నీ నా బొమ్మలు ఉన్నాయి. ఇవి ఎప్పటి నుంచో లైక్ నేను పెట్టేసుకున్నాను ఇక్కడ. అండ్ ఇక్కడ కొంచెం ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఉన్నాయి, బల్బ్స్ ఉన్నాయి, లైక్ టీటీ బ్యాట్స్ ఎక్సెట్రా ఉన్నాయి. అండ్ సో పైన 2 షెల్ఫ్స్లో జస్ట్ బల్క్లో కొన్ని ఐటమ్స్ అన్నమాట, సోప్స్, షాంపూస్ ఇట్లాంటివన్నీ ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ ఈ బ్యాగ్లో ఆల్ లైటింగ్ స్టఫ్ అనమాట, అంటే మనకి బయట పెట్టుకునే అవుట్డోర్ లైట్స్, క్రిస్మస్ లైట్స్, దివాళీ టైంలో, సో అన్నీ ఒకటే బ్యాగ్లో ఉన్నాయి. ఈ బాక్స్లో ఏంటంటే కింద క్రిస్మస్ ట్రీ ఉంది, దానిపైన క్రిస్మస్ రీత్స్ ఉన్నాయి, ఫాల్ రీత్ ఉంది అండ్ బనానా ఇవి కూడా ఉన్నాయి. సో ఇది కూడా ఫాల్కి సంబంధించింది. సో ఇక్కడ ఇంకొకటి స్ప్రింగ్ది ఉంది, ఇది నేను ఇప్పుడు పైన డోర్ మీద పెడతానమాట. సో ఫ్లోరల్ అంతా వచ్చింది కాబట్టి యూజువల్లీ ఇది స్ప్రింగ్ టైంలో పెడితే బాగుంటుంది. ఇప్పుడు నేను మా మెయిన్ డోర్కి పెడుతున్నాను అనమాట. సో ప్రతి సీజన్కి ఒకటి పెడుతూ ఉంటాను, అట్లానే ఇప్పుడు స్ప్రింగ్ కాబట్టి నేను కింద నుంచి తెచ్చిన వెల్కమ్ది ఇక్కడ పెట్టేస్తాను. దట్స్ ఇట్. చాలా బాగుంది కదా, క్యూట్గా. అంతే, దాంతో సాటర్డే అయితే అయిపోయింది.
ఎంజాయ్డ్ లాట్ సార్. ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్. ఇంకా పొద్దునే వచ్చి నేను కర్టెన్స్ ఓపెన్ చేస్తున్నాను, బికాస్ సన్ రేస్ అంతా పడతాయి కదా మంచిగా, అండ్ మీరు అక్కడ చూస్తున్నారు కదా, సో మంచిగా ఆ మధ్యలో మాకు సన్ రైజ్ కనిపిస్తుంది ఎవ్రీ మార్నింగ్. ఇంకా టీ తాగుతూ అమ్మతో ఫోన్ మాట్లాడేస్తున్నాను. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయింది. నిన్న ప్లెయిన్ దోశ విత్ చట్నీ తిన్నాం కాబట్టి ఇవాళ నేను అనియన్ దోశ, అంటే లైక్ కొంచెం పొడి వేసి మసాలా దోశ అండ్ ఎగ్ దోశ చేయబోతున్నాను. ఇది పుట్నాల కారం అన్నమాట, ఇది నేను మొన్న ఇండియా నుంచి తెచ్చినాను. సో అనియన్స్ అండ్ ఆ పౌడర్ కూడా వేసేస్తాను. అదంతా మంచిగా స్ప్రెడ్ చేసి ఇంకా డైరెక్ట్గా తినేయచ్చు, చట్నీ కూడా అవసరం లేదు. చాలా చాలా బాగుంటుంది టేస్ట్. దాంతోపాటు నేను ఇక్కడ ఎగ్ దోశ కూడా వేసేసిన. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, ఇంకా సాయికి వేరే పని ఉంది, సో నేను నా ఫ్రెండ్స్తో షాపింగ్కి పోతున్నాను అన్నమాట. సో ఇప్పుడు పోయి ఒక్కొక్కరిని పిక్ చేసుకుని విల్ హెడ్ అవుట్. కమ్యూనిటీలోనే ఉంటారు కాబట్టి క్విక్గా అయిపోతుంది, జస్ట్ పిక్ చేసుకుని వెళ్ళిపోవడమే. మేము ముగ్గురము స్టోర్కి అయితే బయలుదేరిపోతున్నాము. సో దిస్ ఇస్ ద ప్లేస్ వీ కేమ్. ఇది కొత్తగా మా దగ్గర ఓపెన్ చేసిండ్రు అనమాట, సో ఒకసారి చెక్అవుట్ చేద్దామని వచ్చినామన్నమాట. సీజన్కి తగ్గట్టు స్టాక్ అప్డేట్ చేస్తారు కాబట్టి ఇక్కడైతే అన్ని సమ్మర్ డ్రెస్సెస్ సమ్మర్ వేర్ ఉన్నాయి. సో ఊరికే చూడడంతో మనం ఆపం కదా, తీసుకొని ట్రయల్కి కూడా వెళ్ళిపోతున్నాము. డ్రెస్సెస్ అవి తీసుకున్నాను. అంతే, అదైపోయిన తర్వాత జస్ట్ ఇంకా మేము స్టోర్ అంతా ఒకసారి చూస్తున్నాం అన్నమాట. కొత్త స్టోర్ అన్నా కదా, సో ఏమేమి ఉన్నాయని చెక్ చేస్తున్నాము. ఈ స్టోర్లో అన్ని బ్రాండ్స్ అవైలబుల్లో ఉంటాయి, సో దట్ వాజ్ వెరీ గుడ్. ఇంకా షాపింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ సాయిని మీట్ అయిపోయి మేము మూవీకి వచ్చినాం అన్నమాట. ఫ్యామిలీ స్టార్ మూవీకి వచ్చినాం మేము ఆ రోజు. మూవీ అయిపోయిన తర్వాత మేము ఇక్కడ ఒక ఇండియన్ ఫుడ్ ప్లేస్కి వచ్చినాం అన్నమాట. సో ఇది ఎక్కువగా స్నాక్ ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి, బోండాలు, బజ్జీలు, వడలు ఇవన్నీ. సో మేమైతే మైసూర్ బోండా తీసుకున్నాము. సో దాంతో మా సండే అయిపోయింది అండ్ ఈ బ్లాగ్ కూడా అయిపోయింది.